சரிகமபத நீவரசத்தஸ்வர வித்யாலோலம் விதளித காலம் விமல ஹிருதய தியாகராஜ பாலம் நாத தன்மனிஷம் சங்கரம் நமாமி அம்ப பிரசீத அம்ப பிரசீத வரத பயதுக்கஹந்த்ரீ காமான் பரிபூரய காமதேனோ காமான் மமாஷு பரிபூரய காமதேனோ காமன் மமாஷு பரிபூரய காமதேனு அத்யைவமே வரதபய துக்கஹந்த்ரீ காமன் மமாஷு பரிபூரய காமதேனு வீரியம் ஜயஞ்ச விபுலஞ்ச சுகம் பிரதேஹி வீரியம் ஜயஞ்ச விபுலஞ்ச சுகம் பிரதேஹி విద్యార్థులు విద్యార్థినులు మనం పాఠం మొదలు పెడదాం. ఓం శ్రీ గురుభ్యో నమః. పంచమల్లో అనండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరిహి ఓం. హరిహి ఓం. మన స్వరస్థానాల గురించి బాగా చెప్పుకున్నాం. అయితే వరుసగా వాటిల్లో ఒకటి రెండు గీతాలు మన లాంఛనంగా చెప్పుకుందాం. ముందర మనం ఏం చేద్దామంటే ఆనందభైరవ రాగం. ఇప్పుడు నేను ఆనందభైరవ రాగం పాడడానికి ప్రయత్నం చేశాను, ఏదో కొంచెం పాడాను. మరి ఆనందభైరవలో గీతం ఉంది, చాలా చక్కటి గీతం, అమ్మవారి మీద ఉంది అది. ఈ గీతం ప్రారంభించేటప్పుడు దాని మూర్ఛను ఒకసారి పాడుకున్నాం. అది భైరవలో జన్యం, నటభైరవలో జన్యం అనుకుందాం, లేదా కరహర ప్రియలో జన్యం అనుకుందాం. ఏదైనా కొంతమంది అది అంటారు, కొంతమంది అది అంటారు. మన వాళ్ళ తల్లిదండ్రుల గురించి ఎందుకు, వాళ్ళ గురించి కావాలి కానీ. చూసారా గమ్మత్తు, అది విష్ణు ఎవరి కొడుకు, మహావిష్ణు, ఆయన మహానుభావుడు అంతే. అర్థమైందా? ఎవరి కొడుకు కాదు, వీళ్ళందరూ అభవులు అంటారు వాళ్ళని. అది అర్థమైందా? స్వయంభూలు కూడా అంటారు. అంచేత కరహరపతి జన్మని అనుకుంటే అప్పుడు శుద్ధ దైవతం అన్యస్వరం అవుతుంది, అంతర్గాంధారం అన్యస్వరం అవుతుంది, కాకల నిషాదం అన్యస్వరం అవుతుంది. చూసారా, ఇది నటభైరు భైరవి అనే మాట ఉంది కనుక అప్పుడు చతుశ్రుతి దైవత అన్యస్వరం అవుతుంది. కానీ మనకు మొట్టమొదటి అనుసృతంగా వస్తున్నది కరహరప్రియ జన్యమే అంటున్నారు అందరూ. నేను అనుకునేది ఏమిటంటే ఇటు అని చెప్పచ్చు, ఇటు చెప్పచ్చు. అయితే చతుశ్రుతి దైవతం, శుద్ధ దైవతంలో ఏది ఎక్కువ వస్తే
ఆ స్వరస్థానము కలిగిన జనక రాగం యొక్క జన్యరాగం అన్నమాట అర్థం. ఏది తక్కువ వస్తే అది, ఇందులో శుద్ధదేవత తక్కువ సేపు వస్తుంది కనుక, తక్కువ టైమ్స్ తక్కువ సార్లు వస్తుంది కనుక ఇది కరహర ప్రయోజన్యమే. 22వ మేళకట కరహర ప్రయోజన్యం. సగరి గమ పద పదాప అన్నప్పుడే పనీప అని వినిపిస్తుంది కదా, పదాప అని వినిపించదు గమ్మత్తు, కానీ అలవా అలవాటు అయిపోయింది మనకి. సగరి గమ పదాప సగరి గమ పనీప సా అనుకున్నాం, అలాగే అన్నాం. ఇది మూర్చన. అయితే దీనిలో అంతర్గా అంధారం అన్య సర మగరి గమరి ఇదొక అన్య స్వరం. సన్నిధని సరి ఇక్కడ కాక నిషాదం అన్య స్వరం. ఎందుకు అన్య స్వరం? ఇది కరహర ప్రియలోజన్యం కనుక, దానిలో కైసిక నిషాదం ఉంది కనుక, ఇది కాకల నిషాదం వస్తుంది కనుక ఇది అన్య స్వరం. దీన్ని ఏమంటారు తెలుసిన, యాక్సిడెంటల్ నోట్ అంటాం. ఇంకోటి కూడా అనొచ్చు ఫారెన్ నోట్. అర్థమైందా? ఎందుకు ఫారెన్ నోట్ అంటాం? దీని యొక్క పేరెంట్ చెప్పండి. జనకరాగం యొక్క స్వరస్థానం ఏది? జనకరాగం స్వరస్థానం ఏది? కైసిక నిషాదం. కైసిక నిషాదం కూడా ఉంది, కాక నిషాదం ఉంది, కాక నిషాదం తక్కువ వస్తుంది, అందుకని అది అన్య స్వరం. ఓకే, ఇది భాషాంగ రాగం. ఆనంద భైరవి ఏం రాగం? ఆనంద భైరవానికి ఇంకా మన ఆంధ్ర భైరవి అని కూడా మొట్టమొదటి అనేవారు. దీన్ని ఆంధ్రుల యొక్క సొత్తు ఇది. చాలా చాలా కథలు ఉన్నాయి వీటి గురించి. ఇది ఆనంద భైరవి, ఆంధ్ర భైరవి కూడా. ఓకే, సగరి గమ పనీప సనీదప అవి ఎప్పుడైనా వస్తాయి ప్రయోగాలు. మగరిగా మా పమ్మ సరిదని సరే. ఓకే, తర్వాత ఇది ఆనంద భైరవి. ఇది గీతమే కానీ అంత ఆనంద భైరవి దీన్ని వినిపించదు, కానీ మహానుభావులు ఎవరో రాశారు కనుక మనం గౌరవించి మనం పాడదాం. నీదని సస్ నీదని సస్ ఇది ఆది తాళంలో ఉంది. నీదని సస్ నీదని సస్ నీ సగారి స ఇక్కడ అంతర్గా అందరూ వచ్చేసారు. ఎంత అందంగా ఉందా? పా మగ మగరి గగ్గరి సా
గగరిని సాస సగరి గమ గమ సగరి గమ గమ మ గమ గమ పని దని పదని స పని దని పదని స గరి స గరి స పుస్తకం చూసి పాడడానికి ప్రయత్నం చేద్దామా? చూడండి, తాళం కూడా వేసేయచ్చు. చిన్న చిన్న గీతం, అందమైన గీతం. నీద నీస సా నీస గరిస నీద పమ ప ప ప ద నీద పమ మ ప ప మ గరిస దాని స్వరం చెప్పాలి. మీరు మళ్ళీ దాని సాహిత్యం చెప్పాలి. అలా విన్నట్టయితే మీకు స్వరజ్ఞానం త్వరగా రావడానికి అవకాశం ఉంది. పడదామా సాహిత్యం? కామల కామల నీదని కామల సులోచన స్పీడ్ ఎక్కిద్దాం. కమల సులోచన కమల సులోచన సీస కమల సులోచన విమల తటాకిని విమల తటాకిని విమల విమల గరిసవి వెంటనే గరిసవిమల తటాకి తటాకిని తటాకిని నిన్నీద పమ నిన్నీద పమ తెలిసిందా?
తటకిని మరళగమిని మరళగమిని పాపపదని దపమ మరళగమిని కరిహరమధ్యే చిన్నపిల్లలు కూడా చాలా అందంగా అంటారు. ఈ రోజుల్లో సంగీతం చాలా అభివృద్ధి అయింది మా చిన్నప్పటి కంటే. అందరూ వింటున్నారు, చక్కగా అందరు సంగీతాలు వింటున్నారు, అందుకని ఇలాంటి గమకాలు సులభంగా అనేయగలరు. ఈ గీతం రచించిన మహానుభావుడు ఎవరో ఆయన యొక్క ఉద్దేశం ఇది. అంటే సులభంగా చెప్పాలి,
అందుకోసమే సోని అదే సోని ఎంత బాగుంది కమాన్ సింబానంద విరుమండల రే విరుమండల రే గమ పమ గరిస విరుమండల రే విరుమౌ విరుమౌల రే విరుమండల రే చూడండి ట్రై చేయండి సాధికి మొదలు పెట్టా నన్న అంతే తర్వాత స్వరం చెప్తారు కానీ చెప్పమ్మ నరేంద్ర నా హరి నువ్వు చెప్పు నరేంద్ర నన్నా స్వరం ఎలా తెలుసుకోవాలంటే నా సా దగ్గర ఉన్నాం అదొక ఒక హాల్ మార్క్ అదొక మార్క్ అనమాట నా అదొకటి నా సా నుంచి పా ఒక మండలం పా నుంచి సా ఒక మండలం అవి ముఖ్యమైన మండలాలు రెండు పైనుంచి కిందకి వస్తున్నావా కింది నుంచి పైకెడుతున్నావా అర్థమైందా ఏ స్వరం దగ్గర మొదలు పెట్టాం ఏ స్వరం దగ్గర ఆగుతున్నాం ఈ ఈ మూడు నాలుగు స్వరాలు మూడు విషయాలు చూసుకుంటే చక్కగా స్వరజ్ఞానం వచ్చేస్తుంది ఏమీ కష్టం లేదు నా చూడండి నువ్వు చెప్తాను నా ఇదే ఇదే స్వరం పని కానొచ్చు పలు పని ఇప్పుడు ఒక గీతం ఒకసారి స్వరం పాడదామా పాడిన అందరు కలిసి పాడ నీద నీ తాళం వేసి కొంచెం స్పీడ్గా పాడితే బాగుంటుంది నీద నీ సా నీ సా గా రే సా నీ నీ ద ప మ ప ప ప ద నీ ద ప మ మ ప ప మ
భద్రాచల రామదాస్ కీర్తన ఒక చిన్నది ఉంది. పలుకే బంగారమాయేనా అనండి, పలుకే బంగారమాయేనా, త్వరగా చెప్పండి, పలుకే అంతే, పలుకే బంగార బంగార నన్న మమ్మ మగరి, పలుకే బంగార దండ సగరి సగరి కోదండ పాణి పాణి గమ గమ పలుకే బంగారమాయేనా, కోదండ పాణి పలుకే బంగారమాయేనా. ఇది ఎలా ఉంది రా, ఈ కీర్తన ఎలా ఉంది? చిన్న కీర్తన, అందంగా ఉంటుంది. పలుకే అంతవరకు పాడదాం. పిలచీనా పలకవేమని అంటే ఈ లోపగా మళ్ళీ క్లాస్ లోపగా పలుకుతాడేమో చూద్దాం. అంత చక్కగా ఉంది కదా, మంచిది, సంతోషం. మళ్ళీ క్లాస్ లో మళ్ళీ కలుసుకుందాం. మంచిది, ఆశీర్వచనం అమ్మా, ఆశీర్వచనం.